ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా గడిచిన దినమంతా దేవుడు మనల్ని కాపాడి ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో దేవుని యొక్క మహోన్నతమైన నామాన్ని కనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతిరోజు కూడా ఈ వాగ్దాన సందేశాలను మీరు వింటూ ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకుంటున్నారని మేమెంతో విశ్వసిస్తూ మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహా కృపను బట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇచ్చినటువంటి వాగ్దానము రాజైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు అంటే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ చేసే పనులన్నిటినీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. అతడు చేయునదంతయు, మానవుడిగా ఈ భూమి మీద అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, పరీక్షల్లో విజయం సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, అనేక రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి, కొన్నిసార్లు ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి. సఫలమైనప్పుడేమో మన జీవితంలో తెలియనటువంటి ఒక సంతోషం ఆనందం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ పనులన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయో మనలో తెలియనటువంటి ఒక నిరాశ, తెలియనటువంటి ఒక నైరాశ్యం అలసిపోయి సొలసిపోయి మనం ఎంతో దిగులుతో ఉంటాం, ఎంతో విచారంతో ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ఆదరణ కలిగించేటటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆయన తన శక్తి కలిగినటువంటి నామంలో సఫలపరిచి నీకు విజయాన్ని అనుగ్రహించునుగాక. ఎవరు సఫలమవుతారు? వారి జీవితంలో శ్రద్ధ పెట్టేవారు సఫలమవుతారు, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేవారు సఫలమవుతారు. కానీ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాయి. ఆ కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో 1వ 2వ వచనాల్లో మనం గమనిస్తే అక్కడ దావీదు కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు రాస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు, దేవుని మార్గాల్లో నడవనటువంటి ప్రజలు, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించినటువంటి ప్రజలు. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున, నిజమే చాలామంది మనుషుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటారు, లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారు, దేవుణ్ణి ఎరగనటువంటి ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారు. వాళ్ళందరూ దుష్టులు కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక. 2వది పాపుల మార్గమున నిలువక. పాపులు అంటే అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా పాపం అనేది ఈ భూమి మీదకి పాము ద్వారా అది ప్రవేశించింది. పాపంలో మధ్యలో ఉన్నటువంటి పా తీసేస్తే పాము ఉంటుంది కాబట్టి ఆ పాము ద్వారా మొట్టమొదటిగా ఆ ఏదైన తోటలోకి పాపము ప్రవేశించింది. కాబట్టి పాపాన్ని ఇంగ్లీష్లో ప్రేమ దేవుని బిడ్డలారా సిన్ అంటారు. ఆ సిన్లో ఎస్ అంటేనేమో సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క కుమారుడు, ఐ అంటేనేమో ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇచ్చేటటువంటి ఆజ్ఞలు కట్టడలు, ఎన్ అంటేనేమో నెగ్లెక్టెడ్. ఎవరైతే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను అనుసరించకుండా పక్కన పెట్టేస్తారో
ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపుల మార్గమును నిలవక అభాసుకులు కూర్చుండే చోటును కూర్చుండక, అభాసుకులు ఉంటారు, ఆ అభాస్యం చేసే వాళ్ళ యొక్క చోటులో కూర్చోకూడదు. నీ జీవితాన్ని హేళన చేస్తూ ఉంటారు, నీ జీవితాన్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు, నిన్ను నవ్వుల పాలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి పక్కన నువ్వు కూర్చోక ఏం చేయాలంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. అలాంటి మార్గాల్లో నడవక, దుష్టుల మార్గాలు నడవక అంటే మరి ఎవరి మార్గాల్లో నడవాలి? దేవుని మార్గాల్లో నడవాలి. పాపుల మార్గమున నిలవక ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధిలో నిలబడాలి. మూడవది, అభాసుకులు కూర్చుండే చోటున కూర్చుండక అంటే ఎక్కడ కూర్చోవాలో తెలుసా? దేవుని మందిరములో దేవుని యొక్క ప్రజలతో పరిశుద్ధులతో కూర్చొని ఉదయకాలము సాయంకాలము ఎడతగినటువంటి ప్రార్థన చేస్తూ యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని దీవారాత్రములు ఉదయకాలము సాయంకాలము సమయం దొరికినప్పుడల్లా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను నువ్వు చదువుకుంటూ ధ్యానిస్తూ ఆ చదవటంలో ధ్యానించడంలో ఆనందాన్ని పొందుకుంటూ ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తావో అప్పుడు అంటాడు కదా, అతడు చేయినదంతయు సఫలమగును. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఒక మొక్క, ఒక చెట్టు నీటి పక్కనే ఒక కాలువ ఒడ్డునే నాటబడ్డప్పుడు ఆ మొక్కకి ఎప్పుడు నీరు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి అది ఎల్లప్పుడూ పచ్చగా ఉండి తగిన కాలమందు అవి ఫలాలు ఇస్తూ ఉంటాయి. దానికి పూత వచ్చి కాయలు వచ్చి ఆ కాయలు పెద్దగా అవి మనుషులు తినడానికి ఎలా ఉపయోగపడతా ఉంటాయో, నీవు కూడా దేవుని వాక్యం అనేటటువంటి నీరును నీ హృదయంలోకి నీ శరీరంలోకి ఎప్పుడైతే వెళ్తుందో, ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటావో, ఎల్లప్పుడూ ఆ వాక్యం అనే నీరుని ఎప్పుడైతే నీ హృదయంలోకి స్వీకరిస్తూ ఉంటావో, దేవుడు నిన్ను కూడా ఒక అంజూరపు చెట్టులాగా, ఒక ఒలీవాపు మొక్కలాగా, ఒక ద్రాక్ష చెట్టులాగా ఈ భూమి మీద నేను నాటాడు. కాబట్టి అలాంటి వాక్యమైన నీరు నువ్వు పొందుకుంటే నీవు కూడా అంట ఎల్లప్పుడూ పచ్చగా ఉంటావు. ఆకు వాడక నువ్వు వాడిపోవు. కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా నువ్వు వాడిపోకుండా ఎల్లప్పుడూ పచ్చగా ఉండి తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు. ఫలములు ఇవ్వనటువంటి చెట్టులాగా ఉంటావు. నీ కుటుంబంలో ఫలిస్తావు, నీ భూఫలం ఫలిస్తుంది, నీ గర్భఫలము, నీ దుక్కిటెద్దులు, నీ మేకల మందలు, నీ ఆత్మ ఫలము, నీ నీతి ఫలము ఇవన్నీ కూడా ఫలిస్తాయి. అప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు ఉదయకాలంలో సాయంకాలంలో, అప్పుడు నువ్వు చేసేదంతా కూడా సఫలమవుద్ది. ఒకవేళ ప్రియమైన ఆత్మీయ బిడ్డలారా, గడిచిన సంవత్సర కాలంలో నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయేమో, గడిచిన సంవత్సర కాలంలో నువ్వు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలం కాలేదేమో, గడిచిన దినాల్లో గడిచిన నెలల్లో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగు ముందుకేస్తున్నా వెనక్కి వచ్చేస్తా ఉందేమో, కానీ ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు నువ్వు చేసేదంతా కూడా ఆయన సఫలం చేయబోతా ఉన్నాడు. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా దేవుడు నీకు ఆయన సక్సెస్ ఇవ్వబోతా ఉన్నాడు. ఎప్పుడు సక్సెస్ ఇస్తాడు అనంటే, ఆ పనిని నువ్వు శ్రద్ధతో చేయాలి, ఆ పని మీద నీకు ధ్యాస ఉండాలి, ఆ పనిని గురించి ఎలా దాన్ని సాధించాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎవరి ఆలోచన చొప్పున నడవాలంటే దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటే ఆయన నీకు కార్యాన్ని సఫలం చేస్తాడు. పాపుల మార్గము నిలవక దేవుని మార్గాల్లో నడిస్తే నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. అభాసుకులు కూర్చుండే చోటును కూర్చుండక అంటే దేవుని సన్నిధిలో కూర్చుంటే, దేవుని మందిరంలో కూర్చుంటే, పరిశుద్ధులతో నీకు సహవాసం ఉంటే నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎలాగుంటాయి తెలుసా? సఫలమవుతాయి. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఉద్దేశించినటువంటి ఆ కార్యములన్నిటినీ నీ యొక్క ఆలోచనలో సిద్ధింపజేసి నీ కోరికలన్నింటినీ కూడా ఆయన సఫలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీకు స్తోత్రాలు. గడిచిన దినమంతా కూడా బిడ్డలను కాపాడి
ఈ ఉదయకాల సమయంలోనైనా మరి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో మేము ఈ ఉదయకాల సమయంలో కూడుకొని నిన్ను ధ్యానించడానికి ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనములయ్యా. ఈ ఉదయకాలం మొదలుకొని మరలా వచ్చే ఉదయకాలం వరకు కూడా బిడ్డలను కాపాడమని, వారు ఈ ఉదయకాల సమయంలో చేయనుద్దేశించిన పనులన్నింటిని కూడా మీరే సిద్ధింపజేసి సఫలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాలం అంతా దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండను గాక.